హలో డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డియర్ ఫ్రెండ్స్, ఇది ఏపీ ఎస్బిటిఈటీ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫర్ ద ఇయర్ 2024 ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్ ఆఫ్ 2024. డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూస్తున్నాము, ఎదురు చూస్తున్నాము నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 2021 ఆఫ్ జనవరి అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 28th 27th ఆఫ్ జనవరి జరగబోతున్నాయి ఈ మంత్. ఇంకా ఏపీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మనం అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా ఇక్కడ 12th జనవరి 2024. ఇది మార్చిలో జరిగే ఎగ్జామ్స్ సంబంధించి, మార్చ్ 2024. కాబట్టి ఇవన్నీ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఆల్రెడీ తెలుసు ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 23 జనవరి 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయంట. ఈరోజు వచ్చేసి 12th కదా, ఇంకా మీకు ఇక్కడ ఇంకా 9 డేస్ టైం అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి. తక్కువ టైమే ఇచ్చారు, లాస్ట్ డేట్ వచ్చేసి 31st జనవరి 2024, అంటే ఓన్లీ 1 వీక్ టైం మాత్రమే ఉంది. ఇక్కడ సైట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తే బాగుంటుంది డియర్ ఫ్రెండ్స్, ప్రైవేట్ క్యాండిడేట్స్ లాగా కాకుండా ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళి చేస్తే వాళ్ళ రెస్పాన్సిబుల్ తీసుకొని హ్యాపీగా అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్ చూడండి, మనకు ఎలిజిబిలిటీ తెలుసు ఇక్కడ, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ జూనియర్, టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, అదేవిధంగా షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ ఇంటర్మీడియట్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ ఆల్ హై స్పీడ్స్, ఇంగ్లీష్తో పాటు తెలుగు గ్రేడ్స్ కూడా మనకు, వాటి క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ తెలుసు మనకి. లోయర్ గ్రేడ్ అయితే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ హయ్యర్ గ్రేడ్ అయితే లోయర్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి, హై స్పీడ్ అయితే ఎస్ఎస్సి హయ్యర్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేయాలని తెలుసు మనకి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ అయితే పెట్టారు డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అన్నిటికీ, అంటే జూనియర్ గ్రేడ్ కానీ, లోయర్ గ్రేడ్, ఇంటర్మీడియట్, హయ్యర్ గ్రేడ్ అండ్ హై స్పీడ్ గ్రేడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తెలుగు, ఏ ఎగ్జామ్ అయినా సరే 500 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఇందులో లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఉంది. ఇక్కడ చూడండి, లేట్ ఫీ 700 రూపీస్ అని ఇచ్చారు. ఒకవేళ డేట్ అయిపోతే లేట్ ఫీ మీకు 200 రూపీస్తో ఒక ఓన్లీ 2 డేస్ మాత్రమే అవకాశం ఉంది. అండ్ తాత్కాల్ ఫీ చూడండి, ₹3,500 ఉంది. ఇది ఓన్లీ 5 డేస్ మాత్రమే ఉంది, ఎగ్జామ్ డేట్ అయిపోయిన తర్వాత 5 డేస్ మాత్రమే ఉంది తాత్కాల్లో 3,500. కాబట్టి అదంతా మనకి ఎందుకు, ముందే అప్లై చేసుకుంటే అయిపోతుంది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి. కాబట్టి ఎగ్జామ్ డేట్ అయిపోయేంత వరకు చూడాల్సిన పని లేదు, ఇమీడియట్గా అంటే 23rd నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు 23rd రోజు అప్లై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, ఓన్లీ 1 వీక్ మాత్రమే టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ చేస్తున్నాము. బట్ అయినా కూడా ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి అప్లై చేయడం మంచిది. బట్ ఇది బెటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తే హ్యాపీ డియర్ ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి మన గురించే కాబట్టి ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తేనే బాగుంటుంది ప్రైవేట్ వెళ్ళడం కంటే, నా సజెషన్ అది డియర్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, టేబుల్ వేశారు ఇక్కడ, కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 23rd జనవరి 2004. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వితౌట్ ఫైన్ 31st జనవరి 2024. అంటే చూడండి, గ్యాప్ జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది,
23కి 31కి, ఓన్లీ 7 డేస్, 8 డేస్. ఇక చూడండి, 200 రూపీస్ ఫైన్తో ఇక్కడ 2 ఫిబ్రవరి 2024 వరకు ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ 2 డేస్ మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చాడు విత్ ఫైన్ ఫర్ 200 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ తాత్కాల్లో అయితే 5 ఫిబ్రవరి 2024 వరకు ఇచ్చారు. అంటే చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 31st, ఇక్కడ 5 ఫిబ్రవరి 2024, అంటే ఓన్లీ 5 డేస్ డిఫరెన్స్ ఉంది. కానీ 3,500 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి నాకు తెలుసు మీరు లాస్ట్ డేట్ లోపల కట్టేస్తారని ఎగ్జామ్ ఫీజు అది. అండ్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇయర్ ఫ్రెండ్స్, టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 మార్చ్ అండ్ 3rd మార్చ్, 2nd రోజు 3rd రోజు మార్చ్ 2024 టైప్ రైటింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయట. అండ్ చూడండి, షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 9th అండ్ 10th మార్చ్ 2024 డియర్ ఫ్రెండ్స్. 9th అంటే సాటర్డే, 10th అంటే సండే. సాటర్డే రోజు తెలుగు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ 10th జనవరి అంటే సండే రోజు మాత్రం ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అన్ని గ్రేడ్స్ అదే రోజు జరుగుతాయి. లోయర్, ఇంటర్మీడియట్, హయ్యర్ అండ్ హై స్పీడ్స్ అన్నీ కూడా అదే రోజు జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్. ఇంకా మిగతావన్నీ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే, ఇవి చదువుకోండి. మీరు ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేసి ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళే అన్ని ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్కి అన్నీ తెలుసు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసేస్తారు డియర్ ఫ్రెండ్స్. అండ్ టైం టేబుల్ షెడ్యూల్ చూడండి ఇక్కడ డియర్ ఫ్రెండ్స్. టైం టేబుల్ ఫర్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ తెలుసు కదా మనకు, 4 బ్యాచెస్ ఉంటాయి, సాటర్డే అండ్ సండే. చూడండి, 4 బ్యాచెస్ టైమింగ్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇవన్నీ మనకు తెలుసు ఆటోమేటిక్గా, ఇవంత క్లియర్గా చూడాల్సిన అవసరం లేదు. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా దాంట్లో ఎప్పుడు ఏంటి అని చెప్పేసి అన్నీ మనకు క్లియర్గా ఉంటుంది హాల్ టికెట్లో, అక్కడైనా చూసుకోవచ్చు. ప్లస్ ఇక టైం టేబుల్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ చూడండి. షార్ట్ హ్యాండ్ తెలుగు 9th మార్చ్ 2024 సాటర్డే అని ఉంది. ఇక్కడ చూడండి, లోయర్, హయ్యర్, హై స్పీడ్ అండ్ హై స్పీడ్, ఇక్కడ వీటికి సంబంధించిన టైమింగ్స్ అవన్నీ మెన్షన్ చేశారు. ఈ టైమింగ్స్ మాత్రం షార్ట్ హ్యాండ్ వాళ్ళు నోట్ చేసుకుంటే బెస్ట్. హాల్ టికెట్ బ్యాక్ సైడ్ మీరు నోట్ చేసుకోవచ్చు టైమింగ్స్, ఎవరు ఏ గ్రేడ్ అయితే ఆ గ్రేడ్. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ చూడండి, 10th మార్చ్ 2024 సండే రోజు. ఇవన్నీ హై స్పీడ్ అండ్ లోయర్ ఇంటర్ హయ్యర్ అన్ని గ్రేడ్స్ ఇక్కడ కూడా టైమింగ్స్ ఇచ్చారు. ఈ టైమింగ్స్ మీరు నోట్ చేసుకోండి, హాల్ టికెట్ బ్యాక్ సైడ్ నోట్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది డియర్ ఫ్రెండ్స్. అది ఇంకా ఇవన్నీ జనరలే. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి టైప్ రైటింగ్కి అండ్ షార్ట్ హ్యాండ్కి ఏమేమి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయని ఇక్కడ మొత్తం లిస్ట్ పెట్టారు కాబట్టి అవంతా మనకు అవసరం లేదు కదా అంత డీప్గా. కాబట్టి ఫైనల్లీ దిస్ ఈజ్ డియర్ ఫ్రెండ్స్, మీరు చూడాల్సింది లాస్ట్ డేట్ ఎప్పుడుంది, షార్ట్ హ్యాండ్ డేట్, షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడుంది. అది చూసుకుంటే చాలు, మీరు ఎగ్జామ్ హ్యాపీగా అప్లై చేసుకొని అదేవిధంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే హ్యాపీగా పాస్ అయిపోతారు డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ తెలంగాణలో మీరు అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు. తెలంగాణ వాళ్ళు ఏపీలో, ఏపీలో తెలంగాణలో, యాజ్ వీఆర్ యునైటెడ్ స్టేట్ లైక్ దట్ వీఆర్ ప్రాక్టీసింగ్ అపియరింగ్ ఎగ్జామినేషన్స్ హియర్ అండ్ దేర్. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నారని తెలుసు. అయినా ఏపీ, తెలంగాణకి ఏపీకి ఒక 1 మంత్ డిఫరెన్స్ ఉంది కాబట్టి తెలంగాణలో ఏమైనా ఎగ్జామ్ T2 అవుతే కనుక మంచిగా రాసి రాయకపోయినా కూడా మీరు ఏపీలో కూడా రాసుకునే అవకాశం ఉంది కాబట్టి బెటర్, హ్యాపీగా చేస్తారు, హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్. ఎనీవే దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ కాబట్టి అప్లై చేయండి. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేస్తే మంచిది డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.